ఆషాఢం వర్ష ఋతువుని ఆరంభిస్తూ వచ్చే మాసం ఇది. ఈ మాసంలో దంపతులకి, ప్రత్యేకంగా కొత్త దంపతులకి ఈ మాసం కొన్ని కారణాల చేత దూరంగా ఉండమంటారు. అలాగే అత్తాకోడల్ని కూడా దూరంగా ఉండమంటారు. సేద్య, రోగ, ప్రసూతి, ధర్మములు అనే నాలుగు కారణాలుగా ముఖ్య కారణాలున్నాయి. సేద్య పూర్వకాలం నుండి ఉన్న ఆచారం ప్రకారం మనది వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడ ఎక్కువగా పంటలు పండించేవారే ఎక్కువ. అప్పటి జీవన విధానాన్ని బట్టి వర్షాకాల ప్రారంభంలో ఈ కాలంలో వరద చేనుకి నీరు పెట్టడం, గట్టు కట్టడం వంటి అనేక వ్యవసాయ పనులలో ఎప్పుడూ ఎక్కడ ఎంతసేపు వెళ్లాలో తెలియదు. అలాంటప్పుడు కొత్త పెళ్లి కొడుకు అంత తొందరగా భార్యని వదిలి రాకపోవచ్చు. అలాంటప్పుడు ముందు పని చెడిపోతుంది కాబట్టి అలాంటివి జరగకుండా దంపతులని దూరంగా ఉండమంటారు. ప్రతి ఋతువులోనూ వాతావరణంలో ఏర్పడే ఒక ప్రత్యేక మార్పు కొన్ని క్రిములని పుట్టిస్తాయి. వీటి వల్ల కొన్ని పండ్ల వంటివి కొన్ని చెట్లకి ఏర్పడతాయి. అలాంటివి కొన్ని వాతావరణంలో పుట్టి వేరువేరు జీవుల వలన అంటురోగాలు పడతాయి. లైంగిక విషయాలలో దూరంగా ఉండకపోతే దంపతులకి అంటురోగాలు వాటిల్లే అవకాశాలున్నాయి కాబట్టి అలా జరగకుండా దంపతులని దూరంగా ఉంచుతారు. ఈ ఆషాఢంలో గనక గర్భం ధరిస్తే పుట్టబోయే బిడ్డ తర్వాతి సంవత్సరం వేసవిలో జన్మిస్తాడు. అది శిశువుకి కొంత అనారోగ్యకరం. సరిగ్గా రోగనిరోధక శక్తి లేని బిడ్డని కాపాడటం కొంత కష్టమవుతుంది కాబట్టి దానికి ముందు నివారణ చర్యగా ముందుగా అలాంటివి జరగకుండా దంపతులని దూరంగా ఉంటామంటారు. అప్పుడే వివాహమైన కొత్త కూడలు కొంతకాలం అత్తగారి దగ్గర ఉండి మళ్లీ పుట్టింటికి వెళుతుంది. దానివల్ల కొత్తగా ఉన్న భయము పోగొట్టడానికి తల్లి దగ్గర కొంత కౌన్సిలింగ్ వంటివి తీసుకోవడానికి వీలవుతుంది. తెలియనివి నేర్చుకోవడానికి కొత్త భయం పోయేలాగా ఆ కోడలికి తల్లి నేర్పుతుంది. దానివల్ల మళ్లీ తిరిగి వచ్చిన కోడలు మరింత మెరుగైన దాంపత్య కుటుంబ జీవనాన్ని కొనసాగించడం కుదురుతుంది. దీనిని మనవారు మరొకలా మార్చి అత్తా కోడలు కలిసి ఉండకూడదంటారు. మంచి సంతానం కావాలంటే ముందు కొంతకాలం బ్రహ్మచర్యం పాటించాలి, ఎక్కువగా వ్రతాలు పాటించాలి. దానివల్ల మంచి సంతానం కలుగుతుంది. ఇలా జన్మించిన సంతానం తల్లిదండ్రులని, లోకాల్ని కూడా ఉద్ధరిస్తాడు కాబట్టి చెడు దృష్టితో విశ్వాసాన్ని వెక్కిరి మార్చకుండా అందులోని శాస్త్రీయతను తెలుసుకుని పాటిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.